సంగీత కార్యక్రమానికి స్వాగతం. చాలామంది గాయని గాయకులు చాలా చక్కని పాటలతో సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క పాటల్ని విందాం. నమస్కారం అందరికీ. నేను పాడబోయే పాట నాటోగ్రాఫ్ చిత్రంలో నుంచి చిత్ర గారు పాడిన మౌనంగానే ఎదగమని. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష, ఫ్రమ్ కాకినాడ. ఇప్పుడు నేను పాడబోయే పాట రాజా చిత్రంలోనిది, ఏదో ఒక రాగం. రాసిన వారు సిరివేనల గారు, పాడినవారు చిత్రమ్మ గారు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదింవెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చినికేలా. జ్ఞాపకాలేమై మరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలి నిట్టూర్పు, జ్ఞాపకాలి ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అమ్మాని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మాని అమ్మే లాలించిన జ్ఞాపకమే. అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకమే. అమ్మ చీరని చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే, బళ్ళో చదువింతో బెదిరించిన జ్ఞాపకమే. గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే. నెమలి కళ్ళని దాచే చోటు జ్ఞాపకం, జామ పళ్ళని దోచే తోట జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదింవెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిరికేలా. జ్ఞాపకాలేమై మరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు. త్యాగరాజకృతి పాడుతున్నాను. నా పేరు డాక్టర్ కందేవి రాణి ప్రసాద్, సిరిసిల్ల. మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా. ఆ
అంతరంగమున అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా నిన్నెగాని మది నెన్నజాల నొరుల నిన్నెగాని మదిని ఎన్నజాల నొరుల నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత మరుగేలరా ఓ అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. నేను హైదరాబాద్ నుంచి పాల్గొంటున్నాను. D10 తెలుగు వరల్డ్ ఛానల్ వారు పాటల సవడి కార్యక్రమంలో నాకు కూడా పాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు నేను సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుండి పాట పాడుతున్నాను. నిదురే కలైనది కలయే నిజమైనది బతకే జత అయినది జతయే అతనన్నది మనసేమో ఆగదు క్షణమైనా తోచదు వదలాయే కథేయిలా నిదురే కల అయినది కలయే నిజమైనది బతకే జత అయినది జతయతనన్నది వయసంతా వసంత గాలి మనసనుకో మమతనుకో ఎదురైనది ఎడారి దారి చిగురులతో చిలకలతో యమునకొకే సంగమమే కడలినది కలవదులే హృదయమిలా అంకితమై నిలచినది తన కొరకే పడిన ముడి పడుచుబడి ఎదలో చిరుమువలసవడి నిదురే కల అయినది కలయే నిజమైనది బతకే జత అయినది జతయే అతనన్నది మనసేమో ఆగదు క్షణమైనా తోచదు మొదలాయే కథే ఇలా నిదురే కల అయినది కలయే నిజమైనది అభిమానం అనేది మౌనం పెదవులపై పలుకదులే అనురాగం అనే సరాగం స్వరములకు దొరకదులే నిన్ను కలసిన ఈ క్షణమే చిగురించే మధుమురళి నిన్ను తగిలిన ఈ తనువే పులకరించే ఎదరగిలి ఎదుట పడి కుదుట పడే మమకారపు నివాళియే ఇది నిదురే కల అయినది కలయే నిజమైనది బతకే జత అయినది జతయే అతనన్నది మనసేమో ఆగదు క్షణమైనా తోచదు మొదలాయే కథే ఇలా. ధన్యవాదాలు. పాటల సవడి కార్యక్రమానికి నా యొక్క నమస్కారాలు. D10 వరల్డ్ ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ ఈరోజు నేను పాడబోయే పాట వందే మాతరం సినిమా నుంచి, సంగీతం చక్రవర్తి, రచన శ్రీనారాయణ రెడ్డి.
నా పేరు కోనం పరశురాములు, సిద్దిపేట బాల సాహిత్య కవి. ఆకాశమా నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ? ఆకాశమా నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ? ఏ రెక్కలతో ఎగసి వచ్చిన, ఏ రెక్కలతో ఎగసి వచ్చిన, నిలువగలన నీ ప్రక్కన. ఆకాశమా నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ? ఆకాశమా నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ? నీలాల గగనాల ఓజాబిలి, నిన్ను నిరుపేదముంగిట నిలిపేదెలా? నీలాల గగనాల ఓజాబిలి, నిన్ను నిరుపేదముంగిట నిలిపేదెలా? ముళ్ళున్న రాళ్ళున్న నా దారిలో, నీ చల్లని పాదాలు సాగేదెలా? ముళ్ళున్న రాళ్ళున్న నీ దారిలో, నా చల్లని పాదాలు సాగేదెలా? నీ మనసన్నది నా మది విన్నది, నీ మనసన్నది నా మది విన్నది, నిలిచిపోయింది ఒక ప్రశ్నలా, నిలిచిపోయింది ఒక ప్రశ్నలా. ఆకాశమా నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ? ఆకాశమా నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ? ఆకాశమే లేదక్కడ, ఆకాశమా లేదెక్కడ? అది నిలిచి ఉన్నది నీ పక్కన. అందరికీ నమస్కారం. నా పేరు కల్పిల ఆకాష్. నేను ఎటో వెళ్ళిపోయింది మనసు అనే చిత్రంలోని పాటను పాడబోతున్నాను. కమ్మణి ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమా, ప్రియతమ నీ వచట కుశలమా, నీ చిట కుశలమే. ఊహలన్ని పాటలే కొండ తోటలో, తొలి కళల కవితలే మాట మాటలు. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమా, ప్రియతమా నీ వచిత కుశలమా, నీ నిచిత కుశలమే. గుండెల్లు గాయమేదో చలంగమానిపోయే, మాయ చేసి అమాయే ప్రేమాయే. ఎంత గాయమైన కానీ నమేనికేమి కాదు, పొసోకి నిజోకు కందేనే. వెనికి రాణి వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది. నాది శోకమోపలేక నీ గుండె బాధపడితే చాలనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈనాలి పాటగా రాసింది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్థ భాగమైనాలోన నిలువుమా. శుభలాలి లాలిచో లాలి లాలిచో, ఉమాదేవి లాలిచో లాలి లాలిచో, మమకారమే ఈనాలి పాటగా రాసింది హృదయమా. డిటన్ వరల్డ్ తెలుగు ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. 5వ ఎపిసోడ్లో అందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి చాలా బాగా పాడారు. ఈ ఎపిసోడ్లో పాల్గొన్న వాళ్ళందరిలో నుంచి ఎవరైతే వీణులు విందుగా పాడారో, ఉచ్చారణ దోషాలు లేకుండా
పాటని పూర్తిగా గ్రహించి భావాన్ని అనుభవించి పాడగలిగారో వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో న్యాయ నిర్ణేతగా ఒక బహుమతుల్ని ఎంపిక చేయడంలో ఎటువంటి పక్షపాత ధోరణులకి తావు లేకుండా నిష్పక్షపాతంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఎక్కువ మంది పాడగలిగితే మనం ఎక్కువ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే గాయని గాయకులకు కూడా ఇంతకంటే ఇంకా బాగా ఎలా పాడగలగాలి అనే విషయం కూడా అర్థమవుతుంది. సో ఎపిసోడ్ 5 యొక్క విజేతలు, మొదటి బహుమతి పొందినవారు కృష్ణవేణి గారు, తాడపల్లిగూడెం, ఇది నా ప్రియ నర్తన హేళ అంటూ చాలా బాగా పాడారు. ఇక 2వ స్థానంలో ఉన్నవారు సాయి ప్రసన్న గారు, నీలిమేఘమాలవో అంటూ బిబి శ్రీనివాస్ గారు పాడిన పాట చక్కగా పాడారు. ఇంకా 3వ బహుమతి సౌజన్య పరస, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, బాగా పాడారు. విజేతలందరికీ అభినందనలు, నమస్కారం.